జలముల గుండా మనం పడి వెళ్తాం, జ్వాలల్లో కూడా వెళ్తాం, కానీ ఏంటిది, మనం మునిగిపోము, మనం కాలిపోము. ఎందుకు? ఆయన నాకు తోడై ఉన్నాడు. హల్లెలూయా చెప్తారా? ఆయన నాకు తోడై ఉన్నాడు. కాబట్టి ఈ శ్రేష్టమైన వివరణ, దేవుని యొక్క కనికరము గూర్చిన వివరణ ఒక్కొక్క వచనంగా మనం చూసి మూడు విషయాలు మనం ఇవాళ నేర్చుకుందాం. రిడెంప్షన్, తెలుగులో విమోచన. విమోచన గురించి దేవుడు ఇజ్రాయెల్ జనాంగంతో మాట్లాడుతూ, తాను ఏర్పరచుకున్న జనంతో మాట్లాడుతూ ఈరోజు మనం ఆ వాక్య భాగమును ధ్యానం చేయించుండగా సందర్భాన్ని మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు ప్రభు మనకి ఏం చెప్తున్నాడు అన్నది మనం పరిశీలించుకున్నట్లయితే, ఈ వచనం ద్వారా నాలుగు శ్రేష్టమైన విషయాలు ప్రతి ఒక్కరి పట్ల దేవుడు చెప్తున్నది, ప్రతి ఒక్కరి పట్ల, ప్రతి మనిషి పట్ల దేవుడు చెప్తున్నది. ఎంత కాంట్రాస్ట్ చూడండి. యాకోబు, నేను నిన్ను సృజించాను, ఇజ్రాయేలు, నేను నిన్ను నిర్మించాను. వావ్. ఇజ్రాయేల్ ఎవరు? చేంజ్ పర్సన్. యాకోబు నుంచి ఇజ్రాయేల్గా ఎక్కడ జరిగింది? దేవునితో పాటు కుస్తీ చేస్తున్నప్పుడు. రాత్రి అంతా 20 సంవత్సరాలు అయిపోయింది దేవుని నుంచి దూరంగా, మోసగాడుగా పారిపోయాడు. జ్యేష్ఠతో హక్కును దొంగిలించాడు, తండ్రి దగ్గర దీవెన దొంగిలించాడు, తర్వాత వెళ్ళిపోయాడు. ఇద్దరు భార్యలు, ఓల్డ్ ఆస్తి. ఇప్పుడు ఈశావును కలవడానికి వస్తున్నాడు, భయపడుతున్నాడు. ఏమవుతుందో వాళ్ళ అన్నను చూస్తే